కేంద్రం విజయనగరంలో ఇప్పటికే మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం, ఆ కాలేజీ ఎక్కడ పెట్టాలనే అనే ఆలోచనతో ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ దగ్గర పెట్టాలా లేదు ఐడియల్ ప్లేస్లో పెట్టాలనేది డిస్కషన్లో ఉన్న. ఎగ్జిస్టింగ్ ఉన్న హాస్పిటల్ దగ్గర పెడితే టీచింగ్ హాస్పిటల్ కూడా ఈజీ అవుతుంది, 1.5 ఇయర్లోనే కాలేజీ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనేది మన అధికారులు రాష్ట్రంలో అధికారులందరూ చెప్పడంతో ఇవాళ వచ్చి ఇదంతా చూడడం, స్థానికంగా ఉన్న పెద్దలతోని మా అధికారులందరితో చూసాము, ఇక్కడ ఏర్పాటు చేయాలని త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. దీని మీద తీసుకొని అది ఇక్కడ పెట్టాలా లేకపోతే చెల్లు దగ్గర ఉన్న ఐడియల్ ప్లేస్ ఉంది అక్కడ పెట్టాలనేది త్వరలో నిర్ణయం చేస్తాం. దానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మినిమం 40 ఎకరాల వరకు ఉండాలి, 35-40 ఎకరాలు మెడికల్ కాలేజీ అవసరమైతే ఉండాలి, ఉండాలంటే 25 ఎకరాలు అయితే సరిపోతుంది, కానీ ఇన్ ఫ్యూచర్లో ఎక్స్పెన్షన్ అన్నీ దానికి కావాల్సిన వస్తుంది 40 ఎకరాలు ఉండాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన హాస్పిటల్కి వచ్చి 16 ఎకరాల వరకు ఉంది, దాంతోపాటు ఈ పోలీసు వాళ్ళ ఆధీనం ఉన్న 5 ఎకరాలు వాళ్ళ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇంకొక 5 ఎకరాలు పక్కన ఉంది, అలాగే ఇంకా అవతల పక్క కూడా ఉంది, అంతా కలిపితే ఓ 35 ఎకర్స్ వరకు అవుతుంది, దాంట్లో చేయాలనేది ఆలోచన. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం ఈ ఇష్యూలో, వాళ్ళు కలుస్తుంటారు రోజు, వాళ్ళు కలిసిన దాని గురించి ఎక్కడ మాట్లాడకుండా ఇవాళ డెవలప్మెంటు వర్షం పడుతుంది పైన ఆఫీసర్లు అందరూ ఉన్నారు, ముందు ఈ విషయాన్ని అవనండి, తర్వాత రాజకీయాలు మాట్లాడదాం.